నాసిరకం మద్యం జే బ్రాండ్ నిషేధించాలని ప్రభుత్వ మద్య దుకాణం వద్ద గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్రావు తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. మద్యం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వారు ఖండించారు. ఈ సారా నిషేధం మీద మన జాతీయ పార్టీ అధ్యక్షులు ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మన డైనమిక్ లీడర్ మరి ఆపద్ బాంధవుడు ఆశా జ్యోతి అయినటువంటి జ్యోతుల్ నెహ్రూ గారి పిలుపు మేరకు మరి యువ నాయకుడు కాకినాడ పార్లమెంట్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్ గారి పిలుపు మేరకు ఈ రోజున మరి బ్రాండీ షాపుల దగ్గర నిరసన కార్యక్రమం తెలియపరచమని పిలుపు ఇవ్వడం జరిగింది. మరి తక్షణం మండల పార్టీ అధ్యక్షుడిగా నేను అందరికీ ఈ యొక్క మెసేజ్ పంపించాను. మరి ఈ కార్యక్రమానికి అనేక గ్రామాల నుంచి కూడా ఈరోజు గండేపల్లి బ్రాందీ షాప్ దగ్గర రావడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు నిరసన కార్యక్రమానికి ముఖ్యంగా మరి జంగారెడ్డిగూడెంలో 23 మంది ఎంతమంది 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 26 మంది కూడా మరి కల్తీ సారా ఆ సారా తాగే మరి మరణించడం జరిగింది. మరి అసెంబ్లీలో చూస్తా ఉన్నాం, మరి అసెంబ్లీలో మన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిఘటిస్తూ ఉన్నారు. అది పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా కల్తీ సారా అని తేలింది. మరి అక్కడ సాక్షులు కూడా చెప్తా ఉన్నారు, డాక్టర్లు చెప్తా ఉన్నారు, కానీ అసెంబ్లీలో సీఎం గారు కానీ మంత్రులు కానీ సహజ మరణాలు. ఓకే ఓకేనండి. రాష్ట్రంలో రావణకాసు రాజ్యం వెళ్తా ఉందండి. ఎక్కడికక్కడ ప్రతిరోజు ధర్నాలు, ప్రతిరోజు అరెస్టులు. ఆయన పోలీసు బలగాలని అధికారుల్ని చేతిలో పెట్టుకుని ఎక్కడ ఎవరు ఏ ఉద్యమం చేద్దన్నా అణిచివేసే ద్వారంలో ఉన్నారు తప్పించి అర్థం చేసుకునే ద్వారంలో మన సీఎం గారు లేరండి. ఎంతో నమ్మకంతో ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఆంధ్ర రాష్ట్రం అట్టుడికిపోయేలా మన ప్రజా పరిపాలన చేస్తా ఉన్నారు ఆయన. దీనికి ప్రజలు సరైన టైంలో దగ్గరికి వచ్చేసిన టైం కూడా సరైన నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఆయనకి బుద్ధి వచ్చే మార్గం చూపిస్తారు. ఖచ్చితంగా బుద్ధి వచ్చేలాగా వాళ్ళంతా తీర్పు ఉంటది. కాకపోతే ఈయన ఈవేళ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తానని ముఖ్యంగా అది ఎజెండా పాయింట్ కింద పెట్టుకుని ఆయన ఎన్నికల్లో నెగ్గడం జరిగిందండి. ఆడపడుషులు అందరూ కూడా నిజంగా ఈయన మద్యపాన పూర్తి నిషేధం చేస్తాడేమో, ఖచ్చితంగా మన ఇంట్లో సుఖపడతాం, మన భర్తలో బొందేసేసి ఎరగొట్టేస్తాం పెట్టుకుని దాని నుంచి మనకి విముక్తి వస్తుందని నమ్మితే ఆయన చేసింది ఏంటంటే అండి, రేట్లు పెంచేసేయండి. రేట్లు పెంచితే తాగి కూడా మాట్లాడేది. దానికి ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్గా సారా మీద పడి వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇది అందుబాటులో లేక అందుబాటులో ఉన్న సారా తెగి అందులో వాళ్ళు కూడా విచ్చలవిడిగా సారా కాస్తున్నారు. ఒకప్పుడు గత ప్రభుత్వంలో కూడా మద్యం అమ్మేవారు కాదంటలేదు. అప్పుడు ప్రభుత్వం సిండికేట్ల ద్వారా రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా ఆడ అమ్మించేవారు. ఆ సిండికేట్లు వాళ్ళు బయట సారా కాయకుండా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఎక్కడెక్కడ వాళ్ళు గట్టిగా మూయించేవారు, ఎక్సైజ్లు పట్టుకుని చేయించేవారు. ఈవేళ ఎవరండి, ఎవరు ఏ ఎక్సైజ్లు వస్తున్నారు, ఎవరు మోస్తున్నారు, ఎవరు ఏం మూయట్లేదు. ఇంచేతంటే ప్రభుత్వం వాళ్ళు అమ్ముతున్నారు, బయట కాసుకుంటున్నారు, అక్కడక్కడ నామకహా కేసులు రాస్తున్నారు. కానీ గచ్చలవిడిగా సారా గాయడం, అందులో కల్తీ కలపడం ఏదైతే సులువుగా అవుద్దో ఆ సారా బిడ్డలకు నిర్మూలన ఉండేవాళ్ళం. మరి ఇవన్నీ కూడా ఈ రోజున నాయకులే సారాలు కాయించి ఈ ప్రజలకు పోస్తున్నటువంటి ప్రభుత్వం, ఈ వైసీపీ ప్రభుత్వం ఈ సారాను అరికట్టాలని, మరి జే బ్యాండ్లు రద్దు చేయాలని, మరి ప్రభుత్వ ఆదాయం కాదు ఆడపడుషుల యొక్క తాళిబొట్లు కాపాడాలని మరి కోరుకుంటూ ఆదాయం నెక్స్ట్ ముందు ఆడవాళ్ళందరూ కూడా ఆరోగ్యం బెస్ట్, మరి ఆడవాళ్ళు తాళిబొట్లు కాపాడాలంటే ఈ జే బ్యాండ్ బ్రాండ్లన్నీ కూడా రద్దు చేయాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం గారు. జై జ్యోతి గారు. థ్యాంక్ యూ.